గత రెండు రోజులుగా తెలంగాణ జిల్లాలో పర్యటిస్తున్న సీఎం కేసీఆర్ సోమవారం వరంగల్ జిల్లాలో పర్యటించారు. ఈ పర్యటనలో అనేక అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసిన సీఎం జిల్లాపై వరాల జల్లు కురిపించారు. వరంగల్ హైదరాబాద్కు ఏమాత్రం తీసిపోదని, దీన్ని మరింత అభివృద్ధి చేస్తామని చెప్పారు. గతంలో కొత్త జిల్లాల ఏర్పాటు సందర్భంగా ప్రకటించిన వరంగల్ అర్బన్ జిల్లాను ఇకపై హన్మకొండ జిల్లాగా మారుస్తున్నట్లు సీఎం కేసీఆర్ వెల్లడించారు. వరంగల్ రూరల్ జిల్లాను వరంగల్ జిల్లాగా పరిగణిస్తారని స్పష్టత ఇచ్చారు. త్వరలో వరంగల్ జిల్లా కలెక్టర్ కార్యాలయాన్ని నిర్మిస్తామని వెల్లడించారు. జిల్లా పేరు మార్పుకు సంబంధించిన అధికారిక ఉత్తర్వులు ఈ వారంలోనే వస్తాయని ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. వరంగల్ జిల్లా పర్యటన అనంతరం తిరుగు ప్రయాణంలో యాదాద్రిని సందర్శించారు. వరంగల్ డెఫినెట్గా చక్కటి పరిశ్రమల కేంద్రం కావాలి, అదేవిధంగా గొప్ప విద్యా కేంద్రం కావాలి, చాలా గొప్ప విద్యా కేంద్రం కావాలి, చాలా గొప్ప వైద్య కేంద్రం కూడా కావాలి. ఈ తూర్పు మొత్తం తెలంగాణకు ఇది ఒక హెడ్ క్వార్టర్ కావాలి. ప్రపంచంలో ఇలా అత్యాధునికమైనటువంటి చాలా గొప్ప హాస్పిటల్స్ కెనడాలో ఉన్నాయని చెప్తున్నారు. ఈ మధ్య నేను ఎంక్వైరీ చేస్తే మన రాష్ట్ర గవర్నర్ గారు, ఆమె భర్త గారు కూడా మేము అక్కడ చదువుకున్నామండి కెనడాలో, చాలా బాగా ఉన్నాయి అని చెప్పినారు. మీరు దయచేసి సత్వరం, ఈ కరోనా గడబడ కూడా కొంత పోయింది కాబట్టి, వైద్యశాఖ కార్యదర్శి గారు, డైరెక్టర్ మెడికల్ ఎడ్యుకేషన్ గారు, వైద్యశాఖ వైస్ ఛాన్సలర్ గారు, ఆర్ఎన్బి మినిస్టర్ గారు, అట్లానే ఈఎన్సి ఆర్ఎన్బి గారు, మీరు మాత్రం పోకుండా ఒక ఎంపీని, ఒక ఇద్దరు ఎమ్మెల్యేలను, ఒక ఇద్దరు ఎమ్మెల్సీలను కూడా తీసుకొని మీరు తక్షణం కెనడా దేశం విజిట్ చేస్తారండి. అక్కడ వీడియోలు తీసుకురండి, ఫోటోలు తీసుకురండి, దాని తలదన్నే విధంగా మనం కట్టుకుందాం. గట్లనే అనేది దానికంటే కూడా ఇంకా గొప్పగా ఉండేటట్టు మనం కట్టుకుందాం. ఎంజీఎం హాస్పిటల్, ఐ హాస్పిటల్, హెల్త్ యూనివర్సిటీ భవనం, ఇప్పుడు జైలును కూలగొట్టి ఖాళీ చేసిన స్థలం, ప్లస్ కేఎంసి కాలేజ్, ఇవన్నీ కలిపితే 200 ఎకరాల పైచిలకు అవుతున్నది. నేను హెల్త్ సెక్రటరీ గారిని, డిఎంఈ రమేష్ రెడ్డి గారిని కోరేది ఏంటంటే, ఈ మొత్తం ఇంటిగ్రేటెడ్ ఒక హెల్త్ కాంప్లెక్స్ ఇది. అదేంది, ఐ హాస్పిటల్ని పెట్టి దాని కింద 25 ఎకరాలు ఉన్నది. నిజంగా దానికి అంత అవసరం ఉందా? అంత పని జరుగుతుందా? అంతమంది పేషెంట్లు వస్తాన్రా? ఉండని రీజనల్ ఐ కేంద్రం ఉంది, ఉండాలి, గొప్పగా ఉండాలి. ఇంకా మోడర్న్ బిల్డింగ్ కట్టండి, ఇంకా గొప్పగా చేయండి దాన్ని. ఈ మొత్తం లోపల వైద్య సంబంధమైనటువంటి అన్ని విభాగాలు, అన్ని శాఖలు అద్భుతంగా రావాలి. హైదరాబాద్లో ఉన్నోడు ఈర్ష పడేటట్టు రావాలి గది పంచాయతీ అని చెప్పి ఎక్కడ తయారు కావాలి? కన్ను బీమారు ఆడికెప్పవాలి, పన్ను బీమారు ఆడికెప్పవాలి, అంతే కదా. హైదరాబాద్లో పురుగులు వారినట్టే వాడతారు జనం అక్కడ. అది అడ్డగోలు పెరిగిపోయింది, అంత అవుట్ ఆఫ్ కంట్రోల్ అయిపోయింది. ఏది వచ్చినా హైదరాబాదే. ఇది వైనాడు వరంగల్, ఇక్కడ ఏం తక్కువ ఉన్నదండి? ఇక అద్భుతమైన రైల్వే జంక్షన్, అది అద్భుతమైన బైపాస్ రోడ్ వచ్చింది, అద్భుతమైన 4-లేన్ హైవేస్ వచ్చినాయి. త్వరలోపలనే మామునూరు ఎయిర్పోర్ట్ కూడా రాబోతూ ఉంది. ఇక హైదరాబాద్ కానీ ఏం తక్కువ ఉన్నట్టు. మునుపు మంచినీళ్ళ గోసం ఉండేది భగీరథ పుణ్యమని, అది కూడా పోయింది, అంతే కదా. ఉన్నదా గోసంగా వరంగల్? పక్క మాటేనా? బయట పోయి ఆడుతున్నాయి సుమా, జనం మాటనే కదా ఇది. వరంగల్లో మంచినీళ్ళ గోసం లేదు, గ్రేట్. అది కూడా పోయింది పంచాయతీ పోయింది. కాబట్టి మనకి ఏం తక్కువ ఉన్నట్టు అన్నీ ఉన్నాయి. కాబట్టి అన్ని రకాలుగా ఇది అభివృద్ధి చెందాలి, పెట్టుబడులు ఆకర్షించాలి, ఐటీ విస్తరణ జరగాలి, అన్ని రంగాల్లో జరగాలి. ఎక్సలెంట్ హెల్త్ ఫెసిలిటీ. అరే అదే పండకుండా, లేవ్వకుండా, తినకుండా. ఇక ఇప్పుడు చిన్న పొరగాళ్ళకి వస్తాను, వాళ్ళు వంటలేరు పొరగాలు. వాళ్ళు ముందే బడి బంద్ అయ్యి పిచ్చి పిచ్చి చేస్తారు అంత ఇళ్ళ పన్ను. ఈ పోరాలను సంకలిసుకుని ఉరగాలు అంత దవకాలకి. ఆయన ఉన్నకాడ పుస్తకోగులు అమ్ముకొని మనం గుమ్మరియాల లక్షలు. ఇదే కదా దందా. చాలా దుర్మార్గం, మంచిది కాదు ఇది. సమాజానికి, ప్రజలకు మేలు చేసే ఆలోచన ఉన్న ఎవడు కూడా ఇట్లా చేయడు, బాధ్యత ఉండాలి. ఇప్పటికైనా టీవీలో నేను దండం పెట్టి చెప్తున్నా, ఈ దుష్ప్రచారం బంద్ చేయండి. చెప్పదలుచుకుంటే ఉన్నది నోటి చెప్పు. ఎందుకంటే ఏమైతుంది, కరోనా పెద్ద బీమార్ పడాయి, రాగానే జల్ది సూదరాయించుకున్న వరకు సత్తలేదు. ఎవడైతే సుతాంతి ఏళ్ళు పోతావో అవుతాడో అయితే మించుకొస్తాను, చచ్చిపోతాడు. కరోనాకు బెస్ట్ దానికి దెబ్బ బ్రహ్మాస్త్రం ఏంటంటే అర్లీ ట్రీట్మెంట్, తొందరగా అనుమానం రాగానే వెంటనే డాక్టర్ దగ్గరికి పోవాలి, మనకు అందుబాటులో దగ్గరకు పోవాలి, చక్కగా ఉంచుకోవాలి. ఈజీగా బతుకుతున్నారు వాళ్ళు, ఇబ్బంది కూడా అయితే లేదు. ప్రభుత్వ ఆసుపత్రి అనగానే అడిగి పోతే జ్వరం వస్తుంది అంటే ప్రచారం చేస్తారు వీళ్ళు. యాక్చువల్ ఫ్యాక్ట్ ఏంటండి, సత్యమేంది? ఎన్నడన్నా ఉస్మానీ హాస్పిటల్లో బెడ్ ఖాళీ ఉంటుందా? ఎన్నడన్నా గాంధీ హాస్పిటల్లో బెడ్ ఖాళీ ఉంటుందా?
నీలోపర్ హాస్పిటల్లో బెడ్ ఖాళీ ఉంటుందా? మన ఎంజీఎంలో బెడ్ ఖాళీ ఉంటుందా? కరోనా కాదు నేను చెప్పేది, కరోనా లేని సమయంలో పోవుడు బరాబరే, డాక్టర్లు చూసుడు బరాబరే, వాళ్ళు సేవ చేసుడు బరాబరే, మంచిగా ఇంటికి పోడు బరాబరే, కానీ దాన్ని బదనాలు చేసుడా? ఏం దుర్మార్గం ఇది? ప్రభుత్వ ఆసుపత్రులలో నేను శాల్యూట్ చేస్తా ఉన్నా గవర్నమెంట్ డాక్టర్స్కు, మన ఆశా వర్కర్ కావచ్చు, మన ఏఎన్ఎం కావచ్చు, మన హెల్త్ డిపార్ట్మెంట్లో పనిచేసే ఎవరికన్నా కావచ్చు, అంటుకోవచ్చు కదా. కానీ నిజంగా నేను వాళ్ళకు రెండు చేతులెత్తి దండం పెడుతున్నాను. మన ఆశా వర్కర్లకు మీరు కూడా సపోర్ట్లు బాగా కొట్టాలి. వాళ్ళకు మనం ఎంత దండం పెట్టినా తక్కువనే. భారతదేశంలో ఏ రాష్ట్రం చేయాలి, ఇంటింటి జ్వర సర్వే చేయాలంటే ప్రతి ఇంటికి పోయి రెండుసార్లు చేయమని, రెండుసార్లు చేసినటువంటి వాళ్ళు మన తెలంగాణ ఆడబిడ్డలు, మన ఏఎన్ఎంలు, మన ఆశా వర్కర్లు అందరూ కూడా